నిర్మాణ పనుల పరిశీలన అన్నట్టుగా ఒక వార్త వచ్చింది రైట్ ఇక ఈరోజు మనం పబ్లిక్ పాయింట్లో భాగంగా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కేంద్రం బెంగాల్ సర్కార్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరిగింది దేశంలోనే ఇప్పటికీ కని విని ఎరగని ఒక సంఘటన జరిగింది ఎక్కడ జరగని ఒక యుద్ధం జరిగింది బెంగాల్ నడు కోల్కతా సిటీ పోలీసులు సిబిఐ అధికారులు ఘర్షణకు తగ దిగారు అలాగే బాహ బాహితలబడ్డారు ఇదే విషయంపై మనం పబ్లిక్ పాయింట్లో చర్చించుకుందాం మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఎండిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు లక్ష్మీనారాయణ గారు ఒక నగర పోలీస్ కమిషనర్ను అరెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులు వస్తాయి అక్కడున్న సిటీ పోలీసులు వారిని దిగ్బంధించడం జీప్లో వెళ్ళి జీప్లో వేసేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఇదంతా దీన్ని ఏ విధంగా చూడాలంటారు లోక్సభకి ఎన్నికలు రాబోతున్నాయి మరో పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకటిస్తారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఫిబ్రవరి ఆఖరిలో కానీ మార్చి వారంలో కానీ ఏప్రిల్ మేలో ఎన్నికలు ఉన్నాయి ఈ ప్రతి అంశం ఇప్పుడు రాజకీయ కోణంలోనే చూసేటువంటి అవకాశం ఉన్నది ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి దేశవ్యాప్తంగా కోల్కతాలో ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తెచ్చి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఎన్డీఏ కూటమికి బీజేపీకి ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రక్రియ అక్కడ బలం ఊపు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి అడుగుబడింది తర్వాత ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలో ఒక ఇరవై రెండు ఇరవై మూడు పార్టీల సమావేశం జరిగింది దాని తర్వాత కోల్కతా సమావేశం మళ్ళా ఢిల్లీలో మరో సమావేశం ఈ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నారు ఒక ప్రయత్నం జరుగుతున్నది రాజకీయ ప్రత్యామ్నాయం బలపడుతున్నటువంటి పూర్వరంగంలో ఎన్నికల కోలాహలం దేశవ్యాప్తంగా మొదలైనటువంటి పూర్వరంగంలో రంగంలో సిబిఐ దాడి అనేటువంటిది సమర్థనీయమా సిబిఐ ఈ వైపున అడుగులు వేయడం సమర్థనీయమా అనే మౌలికమైనటువంటి ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది వాస్తవానికి రాజకీయ అవినీతి అనేటువంటిది తుదముట్టిస్తాను నల్లధనాన్ని ఏరేవేస్తాను అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులైనా అధికారులైనా ఎవరైనా వాళ్ళను జైళ్ళ పాలు చేస్తాను విదేశాల్లో మూలుగుతున్నటువంటి నల్లధనాన్ని కూడా దేశానికి తీసుకొస్తాను ప్రతి పౌరుని అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాను బలమైనటువంటి లోక్పాల్ బిల్లును తీసుకొస్తాను చట్టాన్ని తీసుకొస్తాను అని ఇవన్నీ కూడా నేటి ప్రధానమంత్రి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంలో క్యాంపెయిన్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా వాగ్దానం చేశాడు జాతికి అవన్నీ కూడా చేస్తారని ఎంతో ఆశపడి దేశ ప్రజలు కూడా ఓటేశారు ఆ వైపున గన వేగంగా అడుగులు వేసి చర్యలు తీసుకొని ఉంటే మోడీ గారు దేశ ప్రజలు హర్షించేవారు మరోసారి అధికారాన్ని ఆయనకే కట్టబెట్టేటువంటి దానికి కూడా సన్నద్ధ సన్నద్ధమయ్యేవారు ఈరోజు ఈ ఘటనే తీసుకుందాం రెండు వేల పదమూడులో స్కామ్స్ జరిగినాయి రెండు వేల ఇది శారదా స్కామ్ ఇది వెలుగు చూసాయి రెండు వేల పద్నాలుగులో వీటిపైన కేసులు నమోదైనాయి ఆనాడు అధికారం లేక వచ్చారు మోరీ గారు ఆనాటి నుంచి ఐదు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పాటు ఏం చేసినట్టు సిబిఐ వాళ్ళు చెబుతున్నది మేము నోటీసులు ఇచ్చినా స్పందించలేదు కమిషనరు పోలీస్ కమిషనర్ కలకట అందువల్ల జాబితా అంటే ఈ ఈ ఈ నాలుగున్నర సంవత్సరాలు ఆయన నోటీసులు ఇస్తే సమాధానం చెప్పకపోతే మౌనంగా కూర్చోవడం అంటే ఏదో ఇది తుడుపుగా చెప్పేటువంటి మాట తప్ప వాళ్ళు ఏమాత్రం సీరియస్గా లేరు కుంభకోణాల అతిపెద్ద కుంభకోణాలు దాంట్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భాగస్వాములయ్యారనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి వామపక్షాలు దీన్ని ముందుకు తీసుకొచ్చాయి ఆందోళన చేసినాయి సిబిఐ కేసును టేకప్ చేసింది అంటే సిబిఐ కేసును టేకప్ చేసిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఉపేక్షించింది ఇవాళ ఎందుకు ఇలాంటి చర్యలకు పునుకున్నారు దుందుడుకు చర్యలకు ఇంతకు ముందు తీసుకుంటే ప్రజల మద్దతు కూడా ఉండేది కదా రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉండేది కదా అందువల్ల టైమింగ్ అనేటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో సిబిఐ ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక బల బలమైనటువంటి తార్కాణంగా కనిపిస్తూ ఉంది సిబిఐనే అవినీతి ఊబిలో కురిగిపోయి డైరెక్టర్ తాత స్పెషల్ డైరెక్టర్ మధ్య వివాదాలు వచ్చి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎవరు డైరెక్టర్గా ఉన్న అనేటువంటిది నియమించడానికి కూడా ఉన్నత స్థాయి కమిటీని పదు దఫాలుగా వాయిదాలు వేసుకొని మొన్న ఒకరిని నియమించారు ఆ నియామకం పైన కూడా మళ్ళా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఖర్గే గారు విమర్శ చేశారు అంటే సిబిఐనే వివాదాస్పదంలోకి నెట్టేసింది పిఎంఓ ప్రధానమంత్రి కార్యాలయం ప్రధానమంత్రి అలాంటి దశలో సిబిఐ కుదుట కూడా బళ్ళా ఇంకా ఆ సిబిఐ ప్రతిష్ట దిగజారినటువంటి పూర రంగం ఒకటైతే మోడీ గారు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అయిపోయి అధికారం కోల్పోతానేమో అనేటువంటి భయం పట్టుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇలాంటి దాడులకు పాల్పడడం అనేది జరిగింది ఇక్కడ రెండు విషయాలు ప్రధానమైనటువంటి ఒకటి స్కాము తీవ్రమైనటువంటి స్కాము అవినీతి కుంభకోణం దాన్ని వెలికి తీసి బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందే అందులో లక్షలాది మంది ప్రజలు కూడా నష్టపోయారు ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కుంభకోణం ఎలాంటిదో దానికంటే పెద్ద కుంభకోణం అది ఇక్కడ కూడా కొన్ని లక్షల మంది కుటుంబాలు నష్టపోయారు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత డబ్బు ఇచ్చేసి వాళ్ళని మొదటి విడత కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా నాకు తెలిసిన మేరకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఆ పద్ధతిలో ఏర్పాటు చేసి నష్టపోయిన వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం ఒకటి చేసింది కానీ అది కుంభకోణం చాలా పెద్దది బాధ్యులను కఠినంగా శిక్షించాలి కానీ ఇంతకాలం సిబిఐ ఉపేక్షించింది ఎన్నికల ముందుకు వచ్చినటువంటి పూర్వ రంగంలో ఒక రాజకీయ కక్ష సాధింపుగా ఇది చేస్తున్నారనేటువంటి భావన కలిగేటువంటి సందర్భంలో ఈ జరగడం ఈరోజు పోలీసులు సిబిఐ మధ్య హోరాహోరీగా వీధి పోరాటానికి దిగడం సిబిఐ అధికారులు కమిషనర్ ఇంటికి వెళ్తే విచారించడానికి ఆయన్ను దిగ్బంధనం చేసి ఎత్తి జీబులు వేసేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం కేంద్ర బలగాలు పోలీస్ స్టేషన్లను పోలీసులను చుట్టుముట్టడం ఇటువంటి ఘటన గతంలో హైవే టోల్ ట్యాక్స్ వసూలుకు సంబంధించి కూడా ఒక సందర్భంలో జరిగింది కేంద్ర టోల్ ట్యాక్స్ను వసూలు చేయడానికి వీల్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తే వసూలు చేయడానికి బలవంతంగా పూనుకుంటే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ ఘర్షణ జరిగింది అంటే ఇటువంటి ఘర్షణలు పదే పదే ముందుకు ముందుకొస్తే కేంద్ర రాష్ట్ర సంబంధాలు చెడిపోతాయి సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది వీటిని లార్జర్ ఇంట్రెస్ట్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇలాంటి ఆరోపణలే ఈరోజు యూపీలో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పైన మైనింగ్ దానికి సంబంధించి ఇటీవల రీఓపెన్ చేశారు సిపిఐ కేసు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని అక్కడ ఇక్కడ ఇటువంటివి వస్తూ ఉన్నాయి మావాత గారి మీద లేకపోతే కేజ్రీవాల్ ఆఫీసుల మీద దాడి చేయడం ఇటువంటివన్నీ కూడా ఎన్నికలకు ముందే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నింటిలో వాస్తవాలు కొంత ఉన్నమాట వాస్తవమే స్కాములు జరిగినటువంటి వాస్తవమే అవినీతి జరిగినటువంటి మాట వాస్తవమే కానీ ఒక ఏడాది క్రితమో రెండు సంవత్సరాల క్రితమో మూడు సంవత్సరాల క్రితమో కేంద్ర ప్రభుత్వం వీటిపైన తీవ్రంగా పరిగణన చేసి విచారణ జరిపి బాధ్యులను నిందితులను బయటికి తీసుకొచ్చుంటే ప్రజలు సంతోషించేవాళ్ళు ఎన్నికల ముందు కాబట్టి ఇలాంటివి సమర్థించడం కూడా కష్టంగా ఉన్నదనేది కానీ సిబిఐ అధికారుల మీద ఒక రాష్ట్ర పోలీసులు ఈ విధంగా వ్యవహరించటో ఎంతవరకు సమంజసం అనేసి బీజేపీ అంటుంది అది హేతబద్ధమైన ప్రశ్నే సిబిఐ అధికారులను రాష్ట్ర పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటే మరి పరిస్థితి ఏంటి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా కేంద్ర నిఘా సంస్థలకు ఇవ్వాలనేటువంటి రాష్ట్రాల అధికారాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోని గతంలో ఇచ్చినటువంటి అనుమతిని వాపస్ తీసుకోవడం జరిగింది వాపస్ తీసుకున్నప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగా వాళ్ళు వెళితే నిరాఘాటంగా వాళ్ళు విచారణలు జరుపుకోవచ్చు పోలీసులు సహకరించవలసిందే ఇక్కడ సుప్రీంకోర్టుకి ఇవాళ పోతామంటున్నారు సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకి వెళతాము మమ్మల్ని అడ్డుకున్నందుకు అని అంటే సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం బోలావి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పోతాం అవును అందుకనే నేననేది సుప్రీంకోర్టు ఆదేశానుసారం పోయినప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అది హైకోర్టు ఆదేశాలైనా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం పోయినా సహకరించాలి కానీ ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించబోతున్నటువంటి పూర్వరంగంలో రంగంలో ఒక భారీ బహిరంగ సభ ర్యాలీ ప్రతిపక్ష పార్టీల యొక్క భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటి కొద్ది రోజుల తర్వాత ఇది చేశారు అనేటువంటిది ఒకటి ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే అన్పాపులర్ చేయడం కోసమే రాజకీయ దాడి కాని ఇది అవినీతికి వ్యతిరేకంగా దాడి కాదనేటువంటి దాన్ని ప్రజలకు చెప్పడం ద్వారా తాను ప్రజల మద్దతు పొందడానికి తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం చేసింది ఇటు బీజేపీ ఒక విధంగా రాజకీయం చేసి ఉపయోగించుకుంటే సిబిఐని తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నది ఈరోజు పరిస్థితి ఏంటంటే కేంద్రంలో ఉత్తర భారతదేశంలో బీజేపీ అది కోల్పోతున్నది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఓడిపోయారు గతంలో పంజాబ్లో ఓడిపోయారు కష్టపడి గుజరాత్లో గెలుచుకున్నారు నిలబెట్టుకున్నారు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉత్తరప్రదేశ్తో మొదలుకొని అన్ని చోట్ల సీట్లు తగ్గే పరిస్థితి ఉంది పెరగడానికి ఏమన్నా అవకాశం ఉందేమో బెంగాల్లో ఇటువంటి రెచ్చగొడితే ఉపయోగపడుతుందేమో అనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి పద్ధతిలో బీజేపీ వ్యవహరిస్తున్నది అక్కడ వామపక్షాలు బలహీనమైనాయి తృణమూల్ కాంగ్రెస్ని ఎదుర్కొనేటువంటిది బీజేపీ అనే వాతావరణం సృష్టించి ఇవాళ పౌరుల చట్టాన్ని కూడా తీసుకొచ్చారు సిటిజన్స్ బిల్లు మొత్తం ఈశాన్య భారతదేశాన్ని ఏడు రాష్ట్రాలని ఇవాళ సెవెన్ సిస్టర్స్ స్టేట్స్ అన్నిటిని కూడా అతలాకుతలం చేస్తున్న సమస్య అది బెంగాలీస్ను కూడా బెంగాల్ను కూడా కుదిపేస్తున్నది ఒకవైపున సిటిజన్స్ బిల్లు రెండో వైపున వీటిని ఈ రాజకీయంగా ఉపయోగించుకొని దిగ్బంధనం చేసి ఒకవేళ రాజకీయ లబ్ధి పొందాలనే బీజేపీ కుట్రపూరితంగా పథకం ప్రకారం అడుగులేస్తుంటే దాన్ని ఎదుర్కోవడానికి మేము రాజకీయ పోరాటం చేస్తున్నామని తృణమూల్ కాంగ్రెస్ వస్తుంది రైట్ వేదికలు వచ్చాయి కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం ఎవరికి వారు వాదన ప్రతివాదన చేసుకోవడానికి అవకాశం కలిగింది ఇది ప్రజలకు కానీ అవినీతి వ్యతిరేక పోరాటానికి కానీ ఇది దోహదపడుతుందని నేను అనుకోవడం లేదు అంటే సిబిఐ అధికారులు సిటీ పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రచారం జరిగింది కానీ మేము అరెస్ట్ చేయలేదని ఒకసారి అంటున్నారు లేదు వాళ్ళు అరెస్ట్ చేశారు మమ్మల్ని ప్రశ్నలు అడిగారు అక్కడే జైల్లోనే వేశారని సిబిఐ అధికారులు అంటున్నారు ఏది వాస్తవం తిరిగి స్వాగతం ఇక మనతో మాట్లాడిన కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారండి ఫస్ట్ కాలర్ నందిగా నుంచి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు మాట్లాడండి సార్ నమస్తే అండి ఏవిఎన్ కి నమస్తే అండి లక్ష్మీనారాయణ గారికి నమస్తే చెప్పండి ఏవిఎన్ ఈ కార్యక్రమం పెట్టినందుకు థ్యాంక్స్ అండి లక్ష్మీనారాయణ గారు మీ ద్వారా మోడీ గారికి నేను తెలియజేసేది ఈ జిఎస్టీ నుంచి బాగా దెబ్బతిన్నాను మధ్య తరగతి కుటుంబం అండి మాది వడ్లకు రేటు పెంచానండి మాది ఆంధ్రప్రదేశ్ మొత్తం వడ్ల మీద ఆధారం అండి డిఏపి గాని యూరియా గాని బాగా ఎత్తున రేట్లు పెంచారు వడ్లు అమ్మితే ఇలా పన్నెండు వందలకునే నాదులు లేదండి దీని మీద దృష్టి పెట్టకుండా ఆయన రైతు వేలు ఇచ్చి నేను ఏదో చేస్తానని చెబుతున్నాడు అది కాకుండా రైతుకు ఉపయోగపడే పని చేయమని చెప్పేది అభిప్రాయం అండి రైట్ రైట్ నాగేశ్వర గారు మనం వేరే విషయం మాట్లాడుతున్నాం అయినా సరే మీ మీరు చెప్పిన విషయం కూడా ఒకసారి ఆలోచించాలి నెక్స్ట్ ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు ఉన్నారు సదాశివరెడ్డి గారు హలో యా సదాశివరెడ్డి గారు మాట్లాడండి హలో యా నమస్కారం అండి నమస్తే అండి మాట్లాడండి హలో నమస్తే సదాశివరెడ్డి గారు చెప్పండి నమస్కారం అండి చెప్పండి చెప్పండి ఇప్పుడు జరుగుతున్నటువంటి చూస్తే నమస్కారం నమస్కారం అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా చూస్తే అసలు రాజకీయ వ్యవస్థ పైనే నమ్మకం పోయేటట్లు కాదు ఏంటిది ఎత్తుకు పై ఎత్తులేంది ఈ అది ఈ ఎన్నికలు ఇంత దగ్గరకు వచ్చినటువంటి వేళ రేపో మాపో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నటువంటి వేళ ఇది కక్ష పూరిత చేయని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాలా స్పష్టమైన నీకు అర్థమవుతుంది రెండవది గతములో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము ఇంత ఒక బ్లాక్ మెయిల్ చేసేటువంటి విధంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనబడలేదు నా దృష్టిలో దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి అవసరమైతే ఎదుర్కోవాలి కూడా రెండవది ప్రజాస్వామ్యవాదులే కాకుండా కొంచెం మేధావులు అనబడే వారి పైన ఈ చర్యలు ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండించడమే కాకుండా ఎదుర్కొని ఇంకొక మారు ఏ ఏ పార్టీ అక్కడ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించిన కూడా ఇలాంటి వైఖరికి స్పష్ట చెప్పే విధంగా మనం అందరం కూడా తగినటువంటి బుద్ధి చెప్తేనే రేపొద్దున ప్రజాస్వామ్యం అనేటువంటిది మన సాగిస్తుంది లేదంటే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ పైనే నమ్మకం కోల్సినటువంటి ప్రమాదం ఉంది అది మీడియా పైన మాట్లాడే వాళ్ళ పైన అందరి పైన బాధ్యత ఉందే అని చెప్పేసి మేము వాళ్ళకే తెలియజేసుకుని సార్ థ్యాంక్ యూ వెరీచ్ సదశివరెడ్ గారు మరో కాల్ ఉన్నారు ఖమ్మం నుంచి గోపాల్ రావు గారు గోపాల్ రావు గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ ఒకటి ఇప్పుడు ప్రజె ప్రెసెంట్ జరిగే రాజకీయాలు ఉంటే అసహ్యం వేస్తుంది ఎందుకంటే వీల్డింగ్ సిబిఐకి మనం కేంద్ర గవర్నమెంట్ కి కోల్కతా గవర్నమెంట్ కాన్సెంట్ విత్ డ్రా చేసుకుంది అయినా కానీ ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళే అవాష్ పెట్టింటి సార్ అంటే ఇప్పుడు సిబిఐ అయితేంది ఈడీ అయితేంది ఐటీ అయితేంది ఇవన్నీ నిల చేతిలో ఉన్నాయనైనా దీన్ని మాత్రం భారతదేశ ప్రజలు ఎవరు కూడా మోడీని నమ్మే పరిస్థితులు బీజేపీకి ఉన్న విలువలు మొత్తం తీసేసుకుంటున్నాడు ఇది హెచ్చరిక అంటే ఈయన ఈవీఎంల ద్వారా ట్యాంపరింగ్ చేసి మళ్ళీ భారతదేశ ప్రధానమంత్రి కావాలని చూస్తున్నాడు ఇది మాత్రం చాలా దుర్మార్గ ఆలోచన ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు మోడీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది బీజేపీకి బుద్ధి థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాలరావు గారు రైట్ ఈ కోల్కతా సిపి రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు ఇలా రావడంతోనే సాల్ట్లేక్లో ఉన్న సిబిఐ కార్యాలయాన్ని సిటీ పోలీసులు ముత్తరించడం అక్కడ ఉన్న జాయింట్ డైరెక్టర్ శ్రీవాస్వ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసాన్ని సిటీ పోలీసులు చుట్టుముట్టడం దీని అంతటిని ఏ విధంగా చూడాలంటారు అంటే ఇది ఒక రాజకీయ క్రీడలో భాగంగానే చూడాలి ఇది అవినీతిని తుదముట్టించడానికి సిబిఐ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు ముందు లేకుండా పోయింది సిబిఐ ఎప్పుడు సంక్షోభంలోకి కూరుకుపోయిందో సిబిఐనే అవినీతి ఆరోపణతో ఒకరి మీద ఒకరు వేసుకొని ఉద్యోగాలు కోల్పోయి సుప్రీంకోర్టు వరకు వేళ కేసు వెళ్ళిందో సిబిఐ మీద ముందు విశ్వసనీయత పోయింది విశ్వాసం తగ్గిందని చెబుదాం అలాగే దీన్ని మోడీ గారు రాజకీయంగా ఆయుధంగా వినియోగించుకుంటున్నారని దేశ ప్రజలందరూ పసిగట్టేటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ కేసు ఈ కేసు చూసినప్పటికీ ఈ రెండు కేసులు స్కామ్స్ బెంగాల్లో జరిగినట్వి ఇవి నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం జరిగినటువంటివి ఇంతకాలం ఏం చేస్తున్నది ఎన్నికలు వచ్చినప్పటికే ఎన్నికల షెడ్యూల్ రాబోయేటువంటి రోజులు కొన్ని రోజుల ముందే ఎందుకు ఈ విధమైనటువంటి ఇది చేసి అంటే ఒక రాజకీయ సమరం ఎన్నికల సమరం జరగబోయేటప్పుడు ఆ సమరంలో భాగంగానే సిబిఐని ఆయుధంగా ఇప్పుడు ఉపయోగించారనేటువంటి భావన ఇవాళ దేశ ప్రజలకు వచ్చింది అందుకనే కదా ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారి లాంటి వాళ్ళు ఆయన ఒక స్వతంత్రంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాలపైన కూడా ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్నటువంటి ఒక మేధావి ఆయన కూడా ఆయనకేం రాజకీయాలు లేవు ఒక స్వతంత్ర ఆలోచన కలిగినటువంటి మేధావి ఆయన కూడా మేధావులు మీడియా అందరూ కూడా గళం విప్పాలి అందరి మీద దాడులు జరుగుతున్నాయి మనం నిన్ననే చూసాం మేధావిని మహారాష్ట్రలో అరెస్ట్ చేసి మళ్ళా కోర్టు ఆదేశాలతో విడుదల చేయడం జరిగింది ఒక కక్ష సాధింపు వైపున పోతున్నది ఒక పెత్తందారి వైపున మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం